అమ్మ ఎన్ని రోజులు అవుతుంది, అంటే 2 రోజులు అవుతుంది ఇక్కడ మొత్తం కూల్ చేసి, అసలు మీ పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడ వండుకుంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు, వర్షాలు పడుతున్నాయి పక్క నుంచి? తడుస్తున్నామండి, వర్షాల్లోనే ఉంటున్నామండి, తిండి కూడా తినడం కానీ దానికి కూడా లేదు, ఉన్న రూమే కూల్చివేశారు, ఉన్న రూమ్ ఒక్క రూము ఉండే రూము ఉంచుర్రి అని కాళ్ళ బడిన కూడా ఇక రూమ్ కూడా కూల్చేసిర్రు. మా పరిస్థితి ఘోరంగా, రోడ్డు మీద దోమలు కుడుతున్నాయి మాకు. మాది ఓన్ హౌస్ అయితే కాదు, మాకు నలుగురు పిల్లలు ఉంటే ఇక్కడ ఉన్న ఓనర్స్ మీరు ఎంతమంది, రెంట్కు పోవాలంటే మీరు ఎంతమంది, నలుగురు అంటే ఆరు మందికి రెంటెడ్కి ఇస్తలేరు, ఆరు మంది అంటేనే రెంటెడ్ ఇస్తలేరు. ఆల్రెడీ అన్ని తిరిగినాము రెంట్కు తిరిగితే ఆరు మందికి రెంటెడ్ ఇయ్యమని అంటారు. వయసు ఉన్న పిల్లలు ఎక్కడ పోతాం, మేము ఏడ పోవాలి, బాత్రూమ్ ఏడ వెళ్ళాలి, మేమేం చెయ్యాలి, బాయ్స్ అంటే ఏదో అయిపోతారు, వాళ్ళని నడిచిపోతుంది, మేమేం పోవాలి, మేమేం ఎక్కడ పోవాలి, ఏడ చెయ్యాలి, ఏం చేయాలి, ఇక్కడ తినే పరిస్థితి మాది, రోడ్డు మీద తింటున్నాం మేము, మాకేమైనా ఇల్లు ఉందా, ఇల్లు లేదు కదా, అన్నీ రెంటెడే అసలు ఇవి తీసినా కానీ ఈ సామాన్లు కొద్దిగా గొప్ప ఉంది కదా, ఈ సామాన్లు ఒక చోట పెడదామని మా ఆయన మా వారు ఇక 2 రోజుల నుంచి తిండి తిప్ప లేకుండా అన్ని వెతుకుతుండు, అని ఎవరు రెంట్కి ఇస్తలేరు. మేమేమి ఈ మిషన్లు ఏమవ్వాలి, మేమేమి అవ్వాలి, మా పరిస్థితి ఏంటి, వర్కర్స్ పరిస్థితి ఏంటి, కొంచెం టైం ఇస్తే మేము వెళ్ళిపోయే వాళ్ళం కదా. అట్లీస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఇది కూల్చే ముందు, అంటే నేను విన్న దాని ప్రకారం 2 రోజుల ముందే మీకు నోటీసులు ఇచ్చారు, అయినా సరే మీరు ఎవరు వినకపోతే ఇక్కడ కూల్ చేశారు అనేది అయితే నేను విన్నాను. అది తప్పు మేడం, అది తప్పు, చాలా అంటే చాలా తప్పు, ఎవరు చెప్తుండో గాని వాడు చాలా తప్పు. మాకు మాది ఓన్ హౌస్ అది, ఖాళీ చెయ్యక, మాది ఓన్ హౌస్ అది. నువ్వు అసలు కూలగొడుతుంటే మొత్తం అందరం కాళ్ళబడి ఎక్కడక్కడ స్ఫ్రో తప్పిపోయి ఎక్కడక్కడ పడిపోతే ఒక్క 1 అవర్ టైం ఇయ్యని అడిగినా కూడా టైం ఇవ్వకుండా నువ్వు బందోబస్తిగా పెట్టేసి సెక్యూరిటీని వాళ్ళందరిని పెట్టేసి మాకు రోడ్డు మీద గుంజుకొని రోడ్డు మీద పడేసారండి. మాకు రోడ్డు మీద పడేసి గేట్ వేసి రూమ్ తినే తిండి వండుకొని తినడానికి ఈ రూమ్ ఒక్క రూమ్ అడిగినాం, అది కూడా ఉంచలేదు. సామాన్లు పోయినాయి, ఒక్క రూమ్ తినడానికి ఆడపిల్లలు ఉన్నారని మొత్తుకున్నా కింద పడిపోయినా ఈ ఒక్క రూమ్ కూడా ఉంచలేదండి, ఉండలే, అసలు మొత్తం కూలగొట్టేసిర్రు, మిషన్లు పాడైపోయినాయి. ఇప్పుడు ఈ నష్టం ఎవరికి, మాకే కదా, ఎందుకు అంత దారుణం ఎందుకు చెయ్యాలి? గవర్నమెంట్ ల్యాండ్ వాడు రోడ్ ఎందుకు వేసిండు, కరెంట్ ఎందుకు ఇచ్చిండు ఈడ? మనం కొనే భూమి అయితే అన్నీ అడుగుదాం, ఈ ల్యాండు ఎక్కడ ఉంది, ఏంటిది అని అడుగుదాం, కానీ మనం రెంటెడ్ ఏం అడుగుదాం ఓనర్కి? అట్లీస్ట్ రెంటర్స్ కైనా సరే చెప్పు, అంటే చెప్పుంటే బాగుండేది, చెప్పాలి కదా. రెంటర్స్ రెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ అయితే చెప్పాలి కదా. సరే నువ్వు ఓనర్కి చెప్పి ఉంటావు, ఓనర్ మాకు చెప్పలేదు, చెప్పినావో చెప్పలేదు మాకు తెలియదు, చెప్పలేదు. ఇక్కడ వచ్చి ఇన్ఫర్మేషన్ కోసం ఎవరో ఒక మనిషిని పంపించాలి కదా, ముందు పంపించి రెడ్ మార్క్ వేసేసి మీరు ఖాళీ చేసేయండి అని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఖాళీ ఎందుకు చెయ్యము? ఇది మాదా, మా సొంతమా, ఇది మేము రెంటుకుంటున్నాం కదా, మేము మీకు మీరు చెప్తే మేము ఎందుకు ఖాళీ చేయము? మాకు టైమే ఇయ్యలేదండి, మాకు అసలు టైమే ఇయ్యలేదు వాడు. నేను చెప్తున్నా కదా ఆయన మీద ఎంత అంటే అంత వస్తుంది, కానీ బూతులు వస్తుంది నాకు. ఆయన వింటుండేమో వినని, ఆయన విన్న ఏం పర్వాలేదు నాకు, అంత కడుపు మంటమ్మా నాకు. 23 సంవత్సరాలు మా పిల్లలకు, ఆ పిల్లలకు పెళ్ళి ఎవరు చేస్తాడు, ఈయన చేస్తాడా? మాకు 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, మాకు ఎవరు? ఇప్పుడు రోడ్డు మీద పడిపోయినాం మేము ఉన్నోళ్ళ, మా హైదరాబాద్లో ఒక ఇల్లు ఉందా? మాకు ఇల్లు లేదు, ఊర్లో ఇల్లు లేదు, ఊర్లో ఉన్న ప్రాపర్టీ అన్ని అమ్మేసి గీడ పెట్టేసుకున్నాం మేము. మేము ఎడపోయి బతకాలి, ఊర్లో వెళ్ళాలంటే ఊర్లో లేదు, చిన్న విలేజ్ అండి, చిన్న తండ మేము ఉన్నోళ్ళమా? ఉన్నోళ్ళమైతే కాదు కదా, విలేజ్ రూపాయి సంపాదించి మేము చేసిన కష్టం ఇది, మేము చేసిన కష్టం ఒక్క రోజులు 1 గంట 10 నిమిషాల్లో కూల్చేసిపోతే మేము ఎక్కడ పోవాలి, మేము ఎలా, మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? మాకైతే ఇక్కడ ఓన్ ల్యాండ్ లేదు, ఊర్లో ఉన్న ల్యాండ్ అమ్మేసి ఇక్కడ ఏదో పిల్లల కోసం వచ్చినామండి, మేము చెప్తున్నాం కదా పిల్లల కోసం వచ్చినాం మేము. మేము పిల్లలకు, మాకైతే చదువు లేదండి, మేము చదువుకోలేదు, మా వారు కూడా చదువుకోలేదు, ఒక్కొనికి అక్కడ పని చేసినాం మేము.
అట్లాంటి కంపెనీలు పనిచేసి వర్క్ నేర్చుకొని ఏదో మన పిల్లల కోసం పెడదామని మేము నైట్ పగలు ఓనర్లు అంట పిల్లలని పెట్టేసి వర్కర్స్ పెట్టుకొని ఓనర్లు ఇంట్లో పండుకొని పని చేపిస్తుర్రు. కానీ మేము అలా లేదే, మాకు లేదు కదా, మేమే ఓనర్లు, మేమే వర్కర్స్, మేమే మేము అలా చేసుకున్నాం. మా ఆయన సపోర్ట్ నేను పొద్దున లేస్తే పిల్లలు కూడా పట్టించుకోలేదండి, మేము పిల్లలు కూడా వదిలేసినాం, ఈ పని మీద వదిలేసి ఇవాళ సంపాదిస్తే రేపు మన పిల్లలు బతుకుతారేమో, మన పిల్లలు ముగ్గురు ఉన్న ఆడపిల్లలు ఉన్నారని పొద్దున లేచి వచ్చి మా ఆయనతోనే వర్క్ చేస్తాను. నేను మా ఆయనతో వర్క్ చేసి అసలు ఒక్కరోజు జీరం వచ్చినా కూడా ఇంట్లో పండుకోలేదండి, నేను ప్రశాంతంగా తినలేదండి. నేను ఎవరైనా పిల్లలకు స్కూలు పెద్ద పెద్ద స్కూల్లో జరిపిస్తుంది, గవర్నమెంట్ స్కూల్లో చదివిర్రు నా పిల్లలు, ఇప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుర్రు, గవర్నమెంట్ కాలేజీలో చదివిర్రు నా పిల్లలు. నా అమ్మాయి పెద్ద అమ్మాయికి మాకు పెట్టుబడి పెట్టుకునే సమత లేక ఒకసారి డోనస్కి ఇచ్చిండు మా అమ్మాయిని. అమ్మాయిని డోనస్ వచ్చి మా అమ్మాయి మా బాధ చూడలేక ఏదో సాధించాలని ఆమె ఫ్రీ సీట్ కొట్టుకొని బాసరా చదివింది. మేము ఎక్కడ మా పిల్లలకి ఎక్కడ పైసలు పెట్టలేము, మేము అవన్నీ దీంట్లో పెట్టినామండి, అన్నీ దీని మీద పెట్టినాం. మా పిల్లలు అందరు గవర్నమెంట్ స్కూల్లోనే చదివిర్రు, అసలు పిల్లలు కూడా చూసుకోలేదు, దీంట్లో పెట్టి ఒక్క గంటలో నాశనం చేసిపోయారండి. మేము ఎలా అయిపోవాలి, ఏం చేయాలి, మా బాధ ఎవరికి చెప్పాలి? ఇప్పుడు పోయినా ఊర్లో పోయి ఉండాలన్నా, భూమి దున్నుకొని తినాలన్నా ఊర్లో కూడా చక్కగా లేదు మాకు, మేమేం చేయాలి, మా పరిస్థితి అట్లా ఉందండి. మరి అంటే దీనికి సంబంధించి కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యి మీరు ఏదైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వారు తెలంగాణ భవన్కి రండి, మీరు కంప్లైంట్ ఇస్తే లీగల్ సెల్ తరఫున మీ తరఫున మేము నిలబడి పోరాడతామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది, ఇందాక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని గురించి మరి ఏమంటారు, అంటే మీరు వెళ్తారా అక్కడికి, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా, మీకు జరిగిన అన్యాయాన్ని మీరు నిలబడతారా? నిలబడతామండి సార్, మంచి చేస్తా అంటే మేము ఎక్కడైనా వస్తాం. మాకు ఇప్పుడు దాకా ఏ రాజరికం వెళ్ళలేదు, ఏ ఎవరు చిన్న చిన్న పార్టీ ఉన్నా కూడా ఎవరు తెలియదండి మాకు, ఎక్కడ వెళ్ళలేదు, ఎక్కడ తిరగలేదు. ఓటేయని వస్తారు, ఓటేయ వరకే మేము, కానీ ఎక్కడ తిరగలేదు మేము. అసలు మాకు ఈ రాజరికం ఏమంటే మాకు కూడా ఇంతవరకు తెలియదండి, మాకు ఏమి తెలియదు. సారు మాకు న్యాయం చేస్తా అని చెప్తే కేటీఆర్ సారు మంచిదే అండి, మాకు కేసీఆర్ సార్ న్యాయం చేస్తా అంటే మేము ఏడైనా వస్తాం. ఈ చెత్త మన తెలంగాణ సార్ వచ్చినప్పటి నుంచి మన తెలంగాణ మంచిగానే ఉంది, మంచి మన తెలంగాణకు మనం తీసుకొచ్చినాం మళ్ళా రిటర్ను, కానీ ఎవడో వచ్చి ఇలా ముంచేస్తుండు, అదే అండి మాకు మంచి చేయాలి. రైట్ అమ్మా. సో మొత్తానికి అయితే ఇది ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే కూడా మనం చెప్పలేకపోతున్నాం, వీళ్ళ సిచ్యువేషన్ కూడా చాలా హారబుల్గా ఉంది. కనీసం వీళ్ళకి వండుకోవడానికి కాదు కదా, వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా లేనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. సో మొత్తానికైతే వీళ్ళ బాధలు వీళ్ళు చెప్తుంటే అయితే నిజంగా అది కళ్ళంట నీళ్లు తెప్పిస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే వీళ్ళు కూడా వెళ్ళి తెలంగాణ భవన్కి వెళ్ళి వీళ్ళు ఇక్కడ కంప్లైంట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు అయితే చెప్తున్నారు.